ఈ ఏడాది ఐపీఎల్ టీ ట్వంటీ మెగా టోర్నీలో చెన్నై సారథిగా తిరిగి అందుకున్న మహేంద్ర సింగ్ ధోని తొలి మ్యాచ్ లోనే విజయాన్ని అందుకున్నాడు గత ఆదివారం పూణే వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు పదమూడు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసింది ఇక ఈ రోజు సాయంత్రం అదే వేదికపై బెంగళూరు తో ధోని సేన తలపడనుంది ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని ముందు వ్యక్తిగత పలు రికార్డులు ఉన్నాయి మరి వాటిని మిస్టర్ కూల్ అందుకోగలడా అంటే వేచి చూడాలి ఐపీఎల్ మెగా టీ ట్వంటీ టోర్నీ లో ఒకే ఫ్రాంచైజీ తరపున ధోనికిది రెండు వందలవ మ్యాచ్ ఈ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు రెండు వందల మ్యాచ్లు ఆడుతూ రెండో ఆటగాడు అతడే బెంగళూరు తరపున కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు గత సీజన్ లోనే రెండు వందల మ్యాచ్ ఆడిన కోహ్లీ ఐపీఎల్ టీ ట్వంటీ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు వందల పదిహేడు మ్యాచ్లు ఆడాడు ఇక రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో చెన్నై జట్టు టోనీకి దూరం అవడంతో ధోని ముప్పై మ్యాచ్లు పూణే తరపున ఆడాల్సి వచ్చింది ఇకపోతే టోటల్ గా టీ ట్వంటీ కెప్టెన్ గా ధోనికిది మూడు వందల రెండవ మ్యాచ్ టీ ట్వంటీ లో ఇప్పటి వరకు సారథిగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు పరుగులు సాధించిన ధోని మరో ఆరు పరుగులు చేస్తే ఆరు వేల పరుగుల మెయిలి అందుకుంటాడు అందుకుంటాడు అంతేకాకుండా కెప్టెన్ గా టీ ట్వంటీలో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడుగా నిలుస్తాడు ఆరు వేల నాలుగు వందల యాభై ఒక్క పరుగులతో కోహ్లీ ఈ జాబితాలో ముందున్నాడు ఇకపోతే ఐపీఎల్ ఈ టీ ట్వంటీ మెగా టోర్నీలో బెంగళూరుపై ధోని ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై ఆరు పరుగులు చేశాడు ఇందులో నలభై ఆరు సిక్సులు ఉన్నాయి మరో నాలుగు సిక్స్లు కొడితే ఈ మెగా టోర్నీలో ఒక జట్టుపై యాభై సిక్స్లు బాధిన తొలి భారత ఆటగాడుగా నిలుస్తాడు ఈ రికార్డులన్నీ ఈ రోజు ఆర్సిపితో జరిగే లో ధోని బద్దలు కొడతాడో లేదో చూడాలి